సో హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో ఈరోజు మనం ప్రసాద్ రాజు గారితో ఉన్నామండి, క్షత్రియ ఫుడ్స్ మాదాపూర్లో. అంతకుముందు మనం క్షత్రియ ఫుడ్స్లో సునీల్ గారితో వీడియో చేసాం. దానికి ముందు మనం గోదావరి స్టైల్ ఫుడ్ ఉంటుంది అని చెప్పి, గోదావరి రుచులు అని చెప్పి మన హైదరాబాద్లో ఉంది అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేసిన కొత్తలో చేసాం. దాని తర్వాత మన సూపర్ బావ ఛానల్లోనేమో మన టిఫిన్ సెక్షన్, అంటే నైట్ 3 o'clock దాకా టిఫిన్స్ ఉంటాయండి. రెడీ టు కుక్ పలావ్ అయితే పోస్టులు కూడా పెట్టాం. అంటే వీళ్ళ ఫుడ్కి నేను ఎప్పుడు పెద్ద ఫ్యాన్ని. సో కృష్ణరాజు గారు ఇస్ లైక్ లెజెండ్. ఆయన ఎంపీ కింద కానివ్వండి, సినిమా యాక్టర్ కానివ్వండి, అంటే నేను చదివింది సీతారాంపురం అండి, మొగల్దూరు పక్కనే. సో ఆ మొగల్దూరు కోట నాకు తెలుసు, నేను చూశాను. అంటే 4 years నేను అక్కడే ఉన్నాను కదా. అంటే ఆయన్ని ఆయనకి ఒక ఒక ఆర వెరీ గుడ్ ఎనర్జీ సోల్, అంటే మంచి ఆయన అన్న ఫీలింగ్ ఉంది కదా. అండ్ వెరీ హ్యాపీ దట్ యు డిడ్ ఆయన కార్యక్రమానికి చేయడం. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే, మన పెద్ద ఆయన పాపం కృష్ణరాజు గారు కార్యక్రమానికి సారే 110,000 మంది భోజనం చేశారు. అక్కడ భోజనాలు సార్ చేశారు. సో అవి తెలుసుకున్నాం అసలు ఎంతెంత వాటర్, ఏంటి హ్యూజ్ క్వాంటిటీస్ బ్రో, అలాంటి క్వాంటిటీస్ మనం ఎక్కడ వినలేదు. ప్రభాస్ గారు ఏం సార్ హ్యాపీ ఆ రోజు? చాలా హ్యాపీ. అసలు ఎప్పుడన్నా ఎంతమంది చేశారా సార్? ఇప్పుడు లేదండి, అంతకుముందు 2 సార్లు చేసాం కానీ 40,000-50,000 మందికి చేసామండి. అది కూడా ఈస్ట్ గోదావరిలోను. తర్వాత ఇదే అని పెద్దది, ఇది ఇంచుమించు 110,000 మంది తిన్నారంటే మాకు ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే అంత డిసిప్లిన్గా అయిందండి, ఫుడ్ తినడం కూడా మనం చేయడం గొప్ప కాదండి. అంత కృష్ణగారు దగ్గరుండే మా చేత అన్ని పనులు చేయించినట్టు అనిపించింది. అందరూ కామ్గా తినడం కూడా ఆయన వల్లనే తిన్నారని అనిపిస్తుంది అనమాట. అవునా? అంటే ఇప్పుడు ఆ సీతారాంపురంలోను, నరసాపురం, మొగల్దూరులో మంచి ఆ సైడ్ మంచి మాస్ ఇది ఉంటుందండి. లవ్ చేస్తారు, అలాగే లవ్ చేస్తారు, అలాగే వస్తారు దేనికైనా. ఫస్ట్ ఏంటి, మీరు వాళ్ళ అమ్మాయితో ఓపెన్ చేయించారు ఫస్ట్ పొలం? ఫస్ట్ బిర్యానీ ఆవిడ మామూలు చూడడానికి వచ్చారండి. ఫస్ట్ నెయ్యి వేసి తాలింపు వేయమన్నాం అన్నమాట. ఆయన కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి, కృష్ణరాజు గారు మా అమ్మాయి చేసిందని ఫీలింగ్ ఆయనకు ఉంటుందని ఉద్దేశంతో ఫస్ట్ నెయ్యి వేయించి తాలింపు వేయించి మేము స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే సార్, మీరు టన్నుల కొద్దీ మీట్ వాడారని చెప్పి, మటన్ కానీ రొయ్యలు కానీ చికెన్ కానీ ఇవన్నీ వాడారని చెప్పి మీడియాలో వచ్చింది, అంత ఓకే. అసలు 110,000 మందికి ఫుడ్ ఇవ్వాలంటే ఎంతమంది ఉన్నారండి అసలు అక్కడ, అంటే వర్క్ చేస్తున్నాడు మీకు? అంటే కుకింగ్కి అయితే కటింగ్ ఏమైనా ఉండి, కుకింగ్ ఏమైనా ఉండి ఆ డిపార్ట్మెంట్ అయితే 300 మెంబర్స్ దాకా ఉంటారు. సర్వీస్కి అయితే ఒక 600-700 మెంబర్స్ వాళ్ళు, అరౌండ్ 1000 మెంబర్స్ అండి. 1000 మంది చేశారు. మొత్తం ఎన్ని ఐటమ్స్ పెట్టారు సార్? నాన్ వెజ్ ఐటమ్లు అయితే 22 రకాలు ఉన్నాయండి. 22 రకాలు వెజ్ ఉన్నాయండి, ఇంచుమించు అంత ఉన్నాయండి. అంటే మనం కాకుండా వేరే వాళ్ళు కూడా చేశారు, మ్యాక్సిమం ఎక్కువ ఐటమ్లు మనం చేసామండి. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఏది మన బూర్లు వేసినట్టున్నారు కదా, బూర్లు కూడా ఇంచుమించు మొత్తం 2 లక్షల వరకు బూర్లు. 2 లక్షల బూర్లు అండి సార్? 2 రోజుల నుంచి స్టార్ట్ చేసామండి. 2 లక్షల బూర్లు దాకా వేసాం. 2 లక్షల బూర్లు చాలా బాగున్నాయి కూడా అండి. బూర్లు కూడా ఏం పెట్టారు మినిమం పెట్టారు? మేము ఇంచుమించు మెయిల్ అయితే పొలాల్లో దూపుడు కూర పొలం అండి. దూపుడు కూర పొలం మీ సిగ్నేచర్ డిష్ కదండి దూపుడు కూర? ఇక్కడ కూడా అంటే నాకు చాలా, అంటే అది ఏం డిఫరెన్స్ అండి గొర్రె పొలంకి దూపుడు కూరకి? అంటే కాలుస్తారు కదా, కాలుస్తారండి. స్కిన్ తోట అనమాట, గొర్రెపోతుని పొట్టేల మాంసం అనుకుంది, గొర్రెపోతు నాటుకోడలాగా కాలుస్తారు, ఎంటుకులు దూసేసండి, కాల్చి స్కిన్తో ముక్కలు కొట్టి దాన్ని పొలవ చేస్తారనమాట. ఓకే, ఆ స్కిన్ ఉన్న స్కిన్కి ఉన్న కొవ్వు ఫ్లేవర్ వల్ల అది వేరు వస్తుంది, పొలం చాలా బాగుంటుంది. ఇప్పుడు అది రైస్ ఏం వాడతారు? ప్రస్తుతం కోలం రైస్ వాడతాం అండి. కోలం అక్కడ కూడా అదే వాడారా? అవునండి, అక్కడ కూడా. అవును. ఎన్ని కేజీలు వాడారండి రైస్? మనం ఇంచుమించి 3 టన్స్ రైస్ అయితే 6 టన్స్ మటన్ దూపుడు కోసం. డబల్ వేసారా? డబల్ అండి, అంటే మొక్కలు మళ్ళీ ఏర్కొనిలో ఉండకూడదు కదండి. ప్రభాస్ గారికి, కృష్ణగారికి శుభ్రంగా పెట్టడం వాళ్ళకి ఇష్టం. ఆయనకు నచ్చిన వంటకాలు అన్నీ చేయించి ప్రభాస్ గారు, ఒక్క ఐటమ్ కూడా వదలొద్దు, అన్ని రకాలు పెట్టాలి, ఇది లేదన్న మాట రాకూడదని. పిక్కిల్స్ పొడులతో సహా పిక్కిల్స్ కూడా నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా ఆ రోజు తిన్నారండి? అయ్యి అంటే ఇప్పుడు పొలావ్ ఉండి బూర్లు ఉండి అన్ని పెట్టాలండి, అంతే అన్ని రకాలు ఉండాలి అంతే. సార్ మటన్ ఓకే, మటన్ కాకుండా ఇంకేం పెట్టరు సార్? మటన్ కాకుండా చికెన్ ఉందండి, ఫిష్ ఉంది. చికెన్ ఏంటంటే మళ్ళీ అది కూడా బిర్యానీ? చికెన్ కొంత బిర్యానీ చేసామండి, చికెన్ కర్రీ ఉంది, ఫిష్ ఉందంటే పులుసు ఉందండి, వైట్ పాంప్రెట్ పెట్టారు, స్టఫ్డ్ క్రాబ్, మెత్తళ్ళు మెత్తలు కూడా పెట్టరా?
ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఎలా లారీలో తీసుకెళ్ళారండి? అన్ని లారీలేను మరి. ఎక్కడి నుంచి? గొర్రెపోతులు ఇప్పుడు గొర్రెపోతుంది అనుకుంటే 15 కేజీలు అలా ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడే క్లీన్ చేసి అక్కడే కట్ చేసి అక్కడే లైవ్ అని అన్ని తయారు చేయడం, తయారు చేసినట్టునే వంటకి వెళ్తాం. ఓ కటింగ్ వేరే చోట కదా, ఇక్కడ మొగల్దూర్లోనే? మొగల్దూర్ అండి, ఒక 2-3 కిలోమీటర్లు అటు ఇట్లా వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్న చోట పెట్టి. అంటే అంటే మీకు జనరల్గా దూపుడు కూడా అక్కడ నుంచి వస్తుంది కదా? కాదండి, మా అలాగే అక్కడ అవ్వదు కదండి, అన్నీ అక్కడే చేయాలి మొత్తం. ఓకే, రొయ్యలండి ప్లాంట్ నుంచి వచ్చినాయి. చెప్పుకుంటే మేము బొంబై వాళ్ళం కదండి. వాళ్ళే వాళ్ళ సొంత ప్లాంట్ ఉన్నాయి. అవునా? ఓకే, అది ఎన్ని కేజీలు వచ్చిందండి? అది ఇంచుమించు 3-3.5 టన్నులు ఉంటుందండి. 3.5 టన్నులు. నెక్స్ట్ చికెన్ మజ్జిగ పులుసు, అది మీ యుఎస్పి మిర్చి బ్రో. ఇక్కడికి వస్తే మాత్రం బిర్యానీతో చికెన్ మజ్జిగ పులుసు అండి, క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఇట్స్ అ ప్యూర్ బ్లిస్ఫుల్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. దీని కూడా వచ్చి చికెన్ మజ్జిగ పులుసు వేసుకుని ఒక స్పూన్ వేసుకోండి అంటారు, అది క్రేజీ ఉంటుంది సార్. మీరు రెడీ టు కుక్ పలావ్ పెట్టలేదు సార్? అక్కడ వీళ్ళ దగ్గర రెడీ టు కుక్ పలావ్ అని చెప్పి ఒక పలావ్ ఉంటుంది బ్రో. అది నాకైతే ప్రాన్స్ చాలా ఇష్టం, మటన్ కూడా బాగుంటుంది. అది 800 ml హాట్ వాటర్లో వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు, లేదు ఎప్పుడు కావాలంటే డీప్ ఫ్రీజ్లో పెట్టుకుని. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. 500 grams పెట్టండి, దీని ఇద్దరికి సరిపోద్ది. ఇద్దరికి సరిపోద్ది. అదేంటంటే డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవటం, పెట్టుకున్న తర్వాత ఎప్పుడు వండుకుందాం అంటే అప్పుడు రూమ్ టెంపరేచర్ రప్పించుకోవాలండి. రప్పించుకున్న తర్వాత 750 నుంచి 900 దాకా ఎంఎల్, ఎంతైనా వాళ్ళు మెత్తగా తినాలంటే కొద్దిగా 900 వరకు వేసుకొచ్చండి, లేకపోతే 750 నుంచి 800 వేసుకుని వేడి నీళ్ళతోటి కుక్కర్లో ఆ ఎంఎల్ వాటర్ కుక్కర్లో వేసుకుని ఈ రూమ్ టెంపరేచర్ వచ్చిన ఈ మిక్స్ని దాంట్లో వేసుకుని ఒకసారి కలిపి 3 విజిల్స్ వేయితే అండి, ఇక 10-12 మినిట్స్లో పలావ్ రెడీ అవుతుంది. ఓ నైస్. ఇప్పుడు ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మాదాపూర్లో ఇప్పుడు ఏంటి, ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఐటమ్స్? నాన్ వెజ్ అన్నీ తెలుసు కదండి మీకు, అలాగే అది కాకుండా టిఫిన్స్ ఒకటి స్టార్ట్ చేసాం. అవును, టిఫిన్స్ కూడా చూపించాం కదా మనం. టిఫిన్స్ అంటే వీళ్ళ దగ్గర ఆవిరిగుడు, దెబ్బ రొట్టి, పెసరట్టు, చల్లట్టు, పూరి బ్రో, పూరి క్రేజీ ఉంటుంది. ఇంకేముంటాయి సార్? నూకల్ జావా వెనపోసావకే. ఇవి కాకుండా వీళ్ళ దగ్గర లోపల అడిగితే బ్రో ఒక సున్నుండి ఇస్తారు, సున్నులా ముట్టుకుంటే ఇలా మొత్తం మెల్ట్ అయిపోద్ది అనమాట. కోవా కూడా చాలా బాగుంటుంది. ఆ రెండు అయితే ఎక్స్ట్రాడినరీ, పోతరేకు, జున్ను, స్వీట్లు కూడా మెల్లిగా అన్ని రకాలు పెడతా ఉంది. ఇప్పుడు సార్ మర్చిపోయాను, లాస్ట్ టైం మీరు నాకు అసలు ఆవకాయ పంపించారండి. ఆవకాయ చాలామంది చాలా రకాలుగా ఇళ్లల్లో పంపిస్తారు, ప్యాకింగ్ చేసి పంపిస్తారు. ప్రసాద్ రాజు గారు మాత్రం మంచిగా చిన్న జాడి, చిన్న క్యూట్ జాడి, ఆ జాడి ఇప్పుడు కూడా మా ఇంట్లో అలాగే దాన్ని ఏదో దీనికని చూసుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ పికిల్స్ కూడా అండి మన దగ్గర అగ్రెసివ్గా ఉండదండి, మసాలాలు ఎక్కువ ఉంటాం, చిన్నపిల్లలు కూడా తినేసేలా ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. నాన్ వెజ్ పికిల్స్, ఆవకాయ, అల్లం పచ్చడి, అల్లం పచ్చడి కూడా పూర్వం మా అమ్మమ్మ పట్టిన అల్లం పచ్చడిలో ఉంటుందండి. అవి రెడీ టు కుక్, చికెన్, మటన్, ప్రాన్స్, వెజ్ రెడీ టు కుక్లు అని ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేద్దాం, రెడీ అయ్యాం. ఈ మధ్యన జ్యూసు, ఐస్ క్రీమ్లు కూడా పెట్టామండి. జ్యూసులు కూడా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు, మిల్క్ షేక్లు, అది కాకుండా పూతరేగ ఐస్ క్రీమ్ ఒకటి, సున్నుండ ఐస్ క్రీము, సున్నుండ ఐస్ క్రీమ్ అలా ఎన్ని రకాలు పెట్టామండి. మెల్లిగా సారీ స్వీట్స్ ఉంటాయి కదండి, అవి కూడా ట్రెడిషనల్ స్వీట్స్. కానీ ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్స్ అండి, అంత పెద్ద క్యాటరింగ్ చేయడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆయన మీకు చేయించుకున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఏమంటున్నారంటే ఈసారి ఎక్కడికి నువ్వు పెద్దదానికి వెళ్ళినా, పెద్ద ఫంక్షన్కి వెళ్ళినా కృష్ణ గారు పైన ఉండి రీఛార్జ్ చేయంటారు. నిజంగా అండి, సూపర్ సూపర్. నేను కూడా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్ అండి, ఆయనతో కూడా చెప్పాను. చిన్నప్పుడైతే వెనకాల చైర్లో కూర్చుంటే దూరం అయిపోతారని నేలలో కూర్చుని చూసుకున్నాను. పూల ఈసిరి ఆ మాట ఆయనతో కూడా షేర్ చేసుకున్నాను. అంత ఇష్టం, బాగా ఇష్టం అనమాట. అంటే సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.